ఇంటర్ బోర్డు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాలల హక్కుల సంఘం. లంచ్ మోషన్ లో ఈ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది. సూసైడ్ చేసుకున్న పిల్లలకి నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా విద్యార్థుల పరీక్షా పత్రాలు తిరిగిదిద్ది కారణమైన వారిపై 304A కింద కేసులు నమోదు చేయాలని పిటిషన్లో పేర్కొన్నామని బాలల హక్కుల సంఘం వెల్లడించింది. నా పేరు రాధికా ఆచార్య, నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండి. ఈరోజు ఈ ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత దురదృష్టవశాత్తు రకరకాల సమస్యల కారణంగానే కానీ మామూలుగానే వీటి ఎఫెక్ట్ వల్ల పిల్లలు ఎవరైతే కొంచెం మానసికంగా కొంత బలహీనులుగా ఉంటారో, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని వాటిని తట్టుకోలేని మానసికంగా వీక్గా ఉన్న పిల్లలు రకరకాల సమస్యలకు లోనవుతూ ఉంటారు మానసికంగా. లైక్ చాలా యాంగ్జైటీలోకి వెళ్ళిపోవడం కానీ, లేదా తీవ్ర పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం, లైక్ ఆత్మహత్యలకి ప్రయత్నం చేయడం కానీ, ఇంట్లో సక్సీడ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరంలో జరిగిన ఈ ఇంకా తీవ్రమైన అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్ బోర్డులో దానివల్ల పిల్లలు ఇంకా ఎక్కువగా చాలా ఆందోళనకి వాటికి గురి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లలకి కొంత స్వాంతన చేకూర్చి కొద్దిగా ఈ పరిస్థితులను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రాసెస్ లోపల ఈ ఇవాళ ఈ కౌన్సిలింగ్ అన్నది స్టార్ట్ చేయబడింది, అంటే డిసైడ్ చేయబడింది. సో ఎవరైతే కొంచెం ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసుకుని తలడిల్లిపోతున్నారో, ఎందుకంటే ఇవాళ రేపు పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది, కానీ ఇవాళ రేపు వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ రాకపోవడము ఇలాంటి వాటికి కూడా పిల్లలు తలడిల్లిపోతున్నారు. సో కాబట్టి పిల్లలకి ఆ రకమైన కౌన్సిలింగ్ యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి మన బాలల హక్కుల సంఘం వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు సో దానికి నేను అంగీకరించడం జరిగింది. సో ఇవాళ ఎవరైతే పిల్లలు అప్రోచ్ అవుతున్నారో ఆ రకమైన సమస్యలతో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, త్రూ కౌన్సిలింగ్ వాళ్ళకి ఒక మానసిక ధైర్యాన్ని, అంటే ఫెయిల్యూర్స్ని కూడా ఒక ఏమంటారు ఒక స్టెప్పింగ్ స్టోన్గా చూసుకోగలిగి దాన్ని ఎక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై చర్యలకు ఆదేశించాలని మా న్యాయవాది దామోదర్ రెడ్డి గారి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. ఒక ప్రజా ప్రయోజన వాద్యం రూపంలో ఈ వాద్యాన్ని స్వీకరిస్తూ లంచ్ మోషన్లో ఈ పిటిషన్ను వింటామని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. దాదాపు 16 మంది పిల్లలు చనిపోయినారు, సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు. తర్వాత ఇవి కేవలం వీళ్ళ అవకతవకల వల్లనే జరిపోయినారు, దీనికి బాధ్యులైన వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆందోళన చెందుతున్న మిగతా అందరి పిల్లల రిజల్ట్స్ను మళ్ళీ తిరగదిద్ది చేసేసి నిజాం ఏందో బయటపెట్టాలని, ఏదైతే గ్లోబరైన్ అనే సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ ఇన్వాల్వ్ అవ్వడంతో ఇదంతా నష్టం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం ముందుకు మేము పోయినాం. ఆ న్యాయస్థానం ఈ పిల్లలందరికీ ఒక రకమైన సంతృప్తి సమకూర్చే రకంగా న్యాయస్థానం ఒక ఆదేశాలు ఉంటాయని ఆశిస్తున్నాం.